హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ హేమ. ఈరోజు స్పెషల్ హెల్దీ రెసిపీ ఏంటి అంటే హై ప్రోటీన్ హెల్దీ లడ్డు. చిన్నపిల్లల కోసం ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను. వన్ ప్లస్ బేబీస్ వాళ్ళ డైట్లో ఈ లడ్డూలు ఉంచామంటే వాళ్ళకి మంచి ఇమ్యూనిటీని మనము సమకూర్చినట్లవుతుంది. సో ఈ హెల్దీ లడ్డు ప్రాసెస్ ఏంటో తెలుసుకునే ముందు, ఎవరైతే స్మార్ట్ హైమా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో స్మార్ట్ హైమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కానీ సెలెక్ట్ చేశారంటే నేను అప్డేట్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్కి వచ్చేస్తుంది. ఈ హెల్దీ లడ్డు కోసం మనకు కావాల్సినవి ఒక కప్పు వేరుశనగ పప్పు, నువ్వులు ఒక కప్పు, తెల్ల నువ్వులైనా సరే నల్ల నువ్వులైనా సరే, సో నా దగ్గర నల్ల నువ్వులు ఉన్నాయి, ఒక కప్పు నల్ల నువ్వులు, బెల్లం ఒక హాఫ్ కప్పు. రెండు మనం ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి బెల్లం ఒక హాఫ్ కప్పు చాలు. పైన ప్యాన్ పెట్టి అందులోకి వేరుశనగ పప్పు వేసుకొని వేయించుకోవాలి. ఈ లడ్డు ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ ఉన్న పిల్లలకు, ప్రోటీన్ తక్కువగా తీసుకునే పిల్లలకు, మన ఇంట్లో ఉండే వాటితోనే హై ప్రోటీన్ హెల్దీ లడ్డు మనం చేసి వారానికి 3-4 సార్లు ఇచ్చినా సరే పిల్లలకు హై రిచ్ ఐరన్, ప్రోటీన్ అందుతాయి. సో ఇప్పుడు ఉండే సిచ్యుయేషన్లో ఇమ్యూనిటీ చాలా అవసరము పిల్లలకి. ఇలా కానీ లడ్డూలు చేసి పెట్టారంటే పిల్లలకు ఇమ్యూనిటీ పెరగడంతో పాటు చాలా హెల్ప్ అవుతుంది. వేరుశనగ పప్పులో మనకు క్యాలరీస్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. అంటే సాధారణంగా మనము పొట్టు తీస్తుంటాం కదా, పొట్టు తీయకుండా కానీ మనం వేరుశనగ పప్పుని వాడుకున్నట్లయితే ఆ పొట్టులో మనకు రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. తర్వాత రంగు మారాక దాన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి మనం నువ్వులు ఒక కప్పు వేసుకొని అది చిటుపట అనేంత వరకు వేయించుకోవాలి. ఈ నువ్వుల్లో మనకు పాలల్లో ఉండే అధిక శాతం కాల్షియం మనకు నువ్వుల్లో ఉంటుంది. నువ్వుల్లో రిచ్గా ఫైబర్ ఉంటుంది, ఐరన్ రిచ్గా ఉంటుంది, కాల్షియం ఉంటుంది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అది బాగవుతుంది. రిచ్ కాల్షియం వల్ల మన పిల్లల్లో బోన్స్ సక్రమంగా హెల్దీగా పెరుగుతాయి. చిన్నపిల్లలకే కాదు, పాలిచ్చే తల్లులకి, ప్రెగ్నెంట్ లేడీస్కి, కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వారానికి 3-4 సార్లు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇలా వేయించుకున్న నువ్వుల్ని, వేరుశనగపప్పుల్ని మనము మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ వేరుశనగపప్పుని వేసుకొని, అవి కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి కొంచెం బాగా ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న తర్వాత మాత్రమే మనం నువ్వుల్ని వేసుకొని పౌడర్ చేసుకోవాలి. సో ఇలా మెత్తగా అయిన తర్వాత నువ్వులను కూడా వేసి పౌడర్ చేసుకోవాలి. రెండు ఒకేసారి వేస్తే వేరుశనగపప్పులు పలుకులు పలుకులుగా ఉండి మెత్తగా అవ్వకపోవచ్చు. అందుకనే ఫస్ట్ వేరుశనగపప్పుని మెత్తగా చేసుకొని తర్వాత నువ్వులు వేసుకున్నామంటే బాగుంటుంది. ఇలా రెండింటినీ కూడా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంత మెత్తగా అయితేనే మనకు లడ్డు సాఫ్ట్గా వస్తుంది. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు వరకు బెల్లం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం వేసేసి ఒక చిన్న గ్లాస్ వరకు నీళ్లు వేసుకున్నామంటే పాకం కరెక్ట్గా వస్తుంది. సిమ్లో పెట్టి మనం గరిటతో అలా తిప్పుతూ ఉన్నప్పుడు బెల్లం బాగా కరుగుతుంది. సో ఇలా మనం గరిటతో తిప్పుతూ ఉన్నప్పుడు మనకు అడుగున ఒక ఈసకలాగా మనకు తగులుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనము అంతా కరిగిన తర్వాత మనము ఫిల్టర్ చేసుకొని బెల్లం నీళ్ళెచ్చుకున్నట్లయితే లడ్డూలో ఇసుక తగలకుండా సాఫ్ట్గా మనం తినేకి బాగుంటాయి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల అడుగున మనకు తగిలే ఈసక అంతా కూడా పక్కకు పోతుంది. సో ఇలా ఫిల్టర్ చేసుకున్న వాటర్ని, బెల్లం వాటర్ని మళ్ళీ ప్యాన్లోకి వేసుకొని పాకం పెట్టుకోవాలి. ముదురు పాకం వచ్చేంత వరకు మనం గరిటతో ఇలాగ తిప్పుతూ ఉన్నామంటే అడుగు అంటకుండా ఉంటుంది. ఫ్లేవర్ కోసము ఒక హాఫ్ స్పూన్ వరకు ఏలకి పౌడర్ని వేసామంటే టేస్ట్ బాగుంటుంది. బెల్లంలో మనకు రిచ్ ఐరన్ ఉంటుంది. తీసుకున్న 3 ఇంగ్రీడియంట్స్లో కూడా మనకు కాల్షియము, ఫైబరు, ఐరను రిచ్గా ఉంటాయి. సో హెల్దీ లడ్డు ఇవి కానీ మన పిల్లలకి వాళ్ళ డైట్లో భాగంగా మనం చేర్చామంటే వాళ్ళకి మంచి ఇమ్యూనిటీని మనం సమకూరుస్తాము. గట్టి పాకం వచ్చిన తర్వాత మనం చేసి పెట్టిన పౌడర్, నువ్వులు పల్లీలు పౌడర్ని వేసేసి ఒక 2 మినిట్స్ అలా కలబెట్టేసి తర్వాత ఒక ప్లేట్లోకి నెయ్యి రాసేసి దాంట్లోకి వేసుకున్నామంటే కొంచెం చల్లారుతుంది. మనం లడ్డూలు చేసుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది. వేసుకున్నాక మనము కొంచెము పలచగా చేసామంటే కొంచెం ఆరుతుంది అనమాట. వేడివేడిగా మనం లడ్డూలు అయితే చేయలేం కదా, కొంచెం ఆరాక మనం లడ్డూలు చేతికి నెయ్యి రాసుకొని తర్వాత లడ్డూలుగా చుట్టుకున్నామంటే రౌండ్గా బాగా వస్తాయి.
ఈ లడ్డుల్ని మనము చిన్నపిల్లలకే కాదు, పాలిచ్చే తల్లులకి, ప్రెగ్నెంట్ లేడీస్కి, కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వారానికి 3-4 సార్లు తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే మనకు దొరుకుతాయి. అంతే, ఎమ్మీ హెల్దీ లడ్డు రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఫర్ దాట్ నాకు మీ ఫీడ్బ్యాక్ ఏంటో తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.